జనం శాంతి కోసం ప్రాకులాడుతుంటారు. మరి అటువంటి పరిస్థితిలో లక్ష్యం సిద్ధించటం కోసం అశాంతితో కూడిన తపనను కాంక్షించడానికి ఎవరు ఇష్టపడతారు? ఆ శాంతి కంటే కూడా ఈ అశాంతిలోని ఆకర్షణలు చాలా అద్భుతమైనవని నేను హామీ ఇవ్వగలను. అందరూ చెప్పుకునే శాంతి చాలా గొప్ప సిద్ధి కావచ్చు. దానిని అభ్యాసి తన ధ్యానంలో కూడా అనుభూతి పొందుతూనే ఉంటాడు. కాబట్టి ఈ అనుభూతి వలన దీనికి కూడా ఏదో ఒక కేంద్ర బిందువు ఉండి ఉండాలని స్పష్టమవుతోంది. అశాంతి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు శాంతి ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టినది శాంతి నిశ్చలతలు సాధించడం కోసమేనని, వేదన అశాంతుల కోసం కాదని ఎవరైనా అనవచ్చు. వారి దృక్పథంలో అది సరైనదే కావచ్చును. కానీ నా దృష్టిలో మాత్రం వేదన అశాంతులు అనేవి కేవలం ఆయనపై చూపు లగ్నమైన వారికి మాత్రమేనని, శాంతి నిశ్చలతలు మైకంలోని ఆనందాన్ని అనుభవించేవారి కొరకని నా అభిప్రాయం. రెండవది సాధించటం ఏమంత కష్టమైన పని కాదు. కానీ మొదటిది అంటే వేదనను సాధించటం మాత్రం పసిపిల్లల ఆట కాదు. మహాత్ములు సైతం దానికోసం తప్పిస్తూ దానిని పొందకుండానే తనువులు చాలించారు. నా వద్దకు ఆధ్యాత్మిక శిక్షణ కోసం వచ్చేవారిలో చాలామంది శాంతి కోసం ప్రాకులాడేవారే ఉండడం వలన వారి కోరికలకు అనుగుణంగా నేను స్పందించవలసి వస్తోంది. నిజంగా అటువంటి అశాంతితో కూడిన వేదనను కోరుతూ నా వద్దకు వచ్చే అభ్యాసులు కనిపించే సందర్భాలు చాలా అరుదు. వాస్తవానికి శాంతి యొక్క నిజమైన స్థితి మన అవగాహనకు అందనిది. ఆ స్థితిలో దానికి విరుద్ధమైనదేదీ ఉండదు. దీనిని సరిగ్గా నిర్వచించలేము. కానీ చూచాయగా చెప్పాలంటే శాంతిలోని శాంతి లేక శాంతి యొక్క సారం అని చెప్పవచ్చు.